మన ప్రభువును ప్రియ రక్షకుడు నాయన యేసుక్రీస్తు నామములో కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి టెడ్డీ టీవీ ప్రేక్షకులకు మా ప్రత్యేకమైన వందనాలు. గిడియోన్ మిషన్ చర్చ్ జిఎంసి వారు నిర్వహించు ఆయనే హెచ్చవలసి ఉన్నది హీ మస్ట్ ఇంక్రీజ్ అనే కార్యక్రమానికి మరొక పర్యాయం మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. గత వాక్య సందేశాల ద్వారా మీరు ఆత్మీయంగా బలపడి ఉన్నారని మేము నమ్ముచూ ఉన్నాం. మీ కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం. మీలో చాలామంది ఫోన్ కాల్స్ ద్వారా మమ్మల్ని సంప్రదిస్తున్నటువంటి విధానాన్ని బట్టి దేవుని నామాన్ని మహింపరుస్తున్నాను. బిట్రగుంట్ నుంచి, అదేవిధంగా పరిసర ప్రాంతాల నుంచి మీరు మాకు కాల్ చేసి ఉన్నారు. ఖచ్చితంగా మీ అందరి కొరకు మా జిఎంసీ సంఘంలో ప్రార్థిస్తూ ఉన్నాం. కనుక మీరు ధైర్యంగా ఉండండి. ఈ యొక్క సమయంలో దేవుని యొక్క వాక్యం వినడానికి సమయం కనుక ప్రతి ఒక్కరూ శ్రద్ధ కలిగి దేవుని యొక్క వాక్యాన్ని విందాం. ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసిన ఆయన సెలవిచ్చిన రీతిగా ఆయన వాక్యం ద్వారా మనం బాగుపడవచ్చు. ఆయన వాక్యం ద్వారా మనం సరిచేయబడే అవకాశం ఉన్నది. కనుక మన యొక్క ఆత్మీయ జీవితాలను మనం సరిచేసుకోవాలంటే ఆయన వాక్యం ద్వారానే అది సాధ్యము. కనుక దేవుని యొక్క వాక్యాన్ని అందించడానికి ఆయన హెచ్చవలసి ఉన్నది అనే టీవీ ప్రసంగికులు మా జిఎంసి స్థానిక సంఘ కాపురి పాస్టర్ వి సంతోష్ అబ్రహాం గారు మన మధ్యలో ఉన్నారు. కనుక వారు దేవుని యొక్క వాక్యాన్ని అందిస్తారు. శ్రద్ధ కలిగి దేవుని యొక్క వాక్యాన్ని విందాం. సమయాన్ని పాస్టర్ గారికి ఇస్తున్నాను. ప్రార్థన, వాక్య పఠనం, తర్వాత వాక్య ధ్యానంలోనికి వెళ్తాం. ప్రార్థన. మమ్మల్ని మిక్కులుగా ప్రేమిస్తున్నటువంటి మా ప్రియాపరలోక తండ్రి, మీకు వందనాలు. ఈ యొక్క సమయంలో తండ్రి మీ సేవకులు నిలబడి మీ యొక్క వర్తమానాన్ని అందిస్తూ ఉండగా మీ సేవకుల్లో మాతో మాట్లాడమని అడుగుతున్నాం ప్రభువా. ఎవరెవరైతే టీవీ ముందు కూర్చుని లేదంటే యూట్యూబ్ ద్వారా ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షిస్తూ ఉన్నారో ప్రతి ఒక్కరికి వారి యొక్క ఆత్మీయ క్షేమానికి తండ్రి చేసే ఈ యొక్క కార్యక్రమం ఉపయోగకరంగా ఉండడానికి మీరు కృపను చూపండి. నిలబడబోతున్న మీ సేవకులు మరొక పర్యాయం మీ చేతుల్లోకి సమర్పిస్తూ మీ యొక్క ఆత్మ ద్వారా తండ్రి మీ సేవకులను వాడుకోమని యేసునామం అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఈ దిన మన వాక్య ధ్యానం నిమిత్తం మన బైబిల్ గ్రంథాన్ని తీసుకున్నట్లయితే లూకాసు వార్త 20:14, Luke 20:14. అయినను ఆ కాపులు అతన్ని చూచి, ఇతడు వారసుడు, ఈ స్వాస్యము మన దగ్గరట్లు ఇతన్ని చంపుదము రండని ఒకరితో ఒకరు ఆలోచించుకొని. దేవుని స్తోత్రం. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాం. దేవుని పరిశుద్ధ గ్రంథము నుండి లూకాసు వార్త 20:14. రౌతులు అతన్ని చూచి, ఇతడు వారసుడు, వారసత్వం మనకు వచ్చేలా ఇతన్ని చంపేద్దాం అని ఒకరితోనొకరు ఆలోచించుకొని. దేవుని స్తోత్రం. ఈ ఉపమాన వివరాల్లోకి మనం వెళ్ళలేదు. ఈ ఉపమానంలోంచి ఒక విషయం హైలైట్ చేయాలనేదే నా యొక్క ఉద్దేశం. ఉపమానాన్ని మనం పూర్తిగా మనము వివరంలోకి వెళ్తే మన సమయం చాలదు. నేను చదువుతున్నాను ఇంగ్లీష్లో. బట్ వెన్ ద వినియార్డ్ వర్కర్స్ సా హిమ్, దే రీజన్డ్ విత్ ఈచ్ అదర్ సేయింగ్, దిస్ ఈజ్ ద హెయిర్, లెట్స్ కిల్ హిమ్ సో దట్ వీ కెన్ గెట్ ద ఇన్హెరిటెన్స్. ఇక్కడ ఒక పాయింట్ మనం ఆలోచించాల్సినటువంటి విషయం, లేదంటే నేను నా మనసులో స్ట్రైక్ అయినటువంటి విషయం. ఈ మాట చెప్పినప్పుడు మీకు అర్థం కావడానికి ఒక మాటలోకి, పాత నిబంధనలోని ఒక మాటలోకి వెళ్దాం. అల్లంత దూరాన, లేకపోతే తోటకు వెలుపల దూరం నుంచి ఒక మనిషి వస్తున్నాడు. యుద్ధములో ఉన్నటువంటి కొంతమంది మనుషులు, సహోదరులు, ఎదిగో వాడు వస్తున్నాడు, యోసేపు వస్తున్నాడు అని అన్నారు. వాస్తవంగా యోసేపు వస్తున్నాడు అని కాదు, ఇదిగో కలలు కనువాడు వస్తున్నాడు, వాడిని చంపుదాం, వాడి కళలు ఏమవుతాయో చూద్దాం అన్నట్టుగా మాట్లాడుకున్నారు. దానికి దీనికి సంబంధం ఏంది అంటారేమో. సంబంధం ఏంటి అంటే, ఇక్కడ కూడా దూరము నుంచి ముగ్గురిని గాయపరిచారు, అవమానపరిచారు. ఇప్పుడు నాలుగో వ్యక్తిగా, లేకపోతే నాలుగో దఫాగా ఆ యజమానుడు, లేకపోతే ఆ ల్యాండ్ లార్డ్, ఆయన తన ప్రియ కుమారుణ్ణి, తన సొంత కుమారుణ్ణి, లేదంటే ఇంకా చెప్పాలంటే ఏకైక కుమారుణ్ణి అనుకుందాం. అక్కడ ఏకైక కుమారుడు అనే మాట ఉపయోగించబడలేదు. కనుక ఆ ఏకైక కుమారుణ్ణి పంపిస్తున్నాడు. ఆయనకి నమ్మకం ఉంది, నా ద్రాక్ష తోటలో, నేను కొనుక్కున్నటువంటి ద్రాక్ష తోటలో పండ్ల రుచి నేను చూడబోతున్నాను. ఆ పండ్ల రుచి నా కుమారుడు నాకు చూపించబోతున్నాడు. వేగుల వారు పాలు తేనెలు ప్రవహించే దేశములో పండ్ల రుచిని మోషే గారికి చూపించినట్లుగా నా కుమారుడైతే ఈ భూ ఫలాన్ని, లేకపోతే నా శ్రమ, నా ధనం, నా వనరుల యొక్క ప్రతిఫలమైనటువంటి తోట యొక్క పండ్లు తినిపిస్తాడని ఆశించాడు, ఆలోచించాడు. ముగ్గురు పనివాళ్ళు వెళ్ళారు, వచ్చారు, కానీ కుమారుడు వెళ్ళాడు, తిరిగి రాలేని పరిస్థితి. కారణం ఏంటంటే కుమారుడు చంపబడ్డాడు.
వారు వారసత్వం కోసం తోటను సొంతం చేసుకోవాలనే ఆలోచన కలిగి ఉన్నారు. అవమానపరచబడి వెళ్ళిన వాళ్ళు ఊరుకోలేదు, వీళ్ళ గురించి ఫిర్యాదు చేశారు. దాని ఫలితంగా కుమారుని పంపిస్తే కుమారుని పట్ల వారికి ఎటువంటి శత్రుత్వం లేదని భావించి, లేదు కదా అని ఊహించి పంపించాడు. కానీ కుమారుణ్ణి చేతులారా తనే కోల్పోయినటువంటి సందర్భం ఆ యజమానుడికి, లేకపోతే ఆ తండ్రికి జరిగింది. వాళ్ళ ఈ సందర్భంలో ఆ కుమారుడు లేకపోతే వారసుడు రావడం చూసి, అప్పుడు ఆ 14వ వచనం, రౌతులు అతన్ని చూచి, అతన్ని అంటే కుమారుణ్ణి చూచి, వారసుణ్ణి చూచి. వారసుడు అంటున్నప్పుడు మళ్ళీ నేను ఒక మాట గుర్తు చేస్తాను, వారసుడు వస్తున్నాడు. ఆది కాండవలో మనం గమనించినట్లయితే ఎలియాజరును ఒక సందర్భంలో తన ప్రముఖమైన దాసుడైనటువంటి ఎలియాజరుని అబ్రహాము వారసుడు అనుకున్నాడు. కొంతకాలము తనతో తిరిగినటువంటి, సహవసించినటువంటి లోతుని తన వారసుడు అనుకున్నాడు. మూడోదిగా తన గర్భములో పుట్టినటువంటి, తనకు హాగరు ద్వారా పుట్టినటువంటి ఇష్మాయేలును తన వారసుడు అనుకున్నాడు. కానీ ఈ మూడు లేకపోతే ఈ ముగ్గురు వారసులు కాదు, వారసుడు వస్తున్నాడు, వారసుడు వస్తాడు అన్నట్టుగా లేఖనాల్లో, అనగా ఇస్సాకు వస్తాడు, ఎలియాజరు కాదు, లోతు కాదు, లేదు అంటే ఇష్మాయేలు కాదు, అసలు సిసలైన వారసుడు, నిజమైన వారసుడు ఇస్సాకే అన్నట్టుగా లేఖనము, లేకపోతే దేవుడు ఆయనతో మాట్లాడాడు. అందుకని భక్తుడు చక్కటి పాట రాశాడు, స్తుతి గానాల వారసుడా. మన స్తుతి గానాల వారసుడైనటువంటి ప్రభు వస్తాడు. వారసుడు అనే మాటకి నేను ఇంత విషయాలు లేకపోతే ఇన్ని విషయాలు చెప్పాల్సి వచ్చింది మీకు. మొట్టమొదటి విషయం, ఒక కుమారుని రాకను మనం ఇక్కడ చూస్తున్నాం. దూర ప్రాంతం నుంచి, దూర దేశం నుంచి ఈ లేఖనం లేకపోతే ఈ ఉపమానం మనం చూస్తే, ఒక మనుషుడు తన ద్రాక్ష తోట నాటించి రౌతులకు కౌలుకిచ్చి చాలా కాలం దేశాంతరం వెళ్ళాడు. అనగా దూర దేశానికి వెళ్ళిపోయాడు, చాలా దూర ప్రాంతానికి వెళ్ళాడు. తప్పిపోయిన కుమారుడు దూరదేశానికి వెళ్ళాడు, కానీ ఇతను కూడా దూరదేశానికి వెళ్ళాడు. ఇంకా అక్కడ కూడా ఒక ద్రాక్ష తోట కొనుక్కొని వ్యవసాయం చేసుకొని లేకపోతే వ్యాపార రీతిగా వెళ్ళాడు. ఇదొక ఉపమానం మాత్రమే, చారిత్రాత్మకమైనటువంటి సంఘటన కాదు, కనుక మరి డీటెయిల్డ్గా మనం వెళ్ళడం లేదు. లేకపోతే పూర్తి వివరణలోకి స్కానింగ్ చేసినట్టుగా, లేకపోతే మనం ఖైమా కొట్టినట్టుగా ప్రతి పీస్ని మనం ఇన్వెస్టిగేషన్ చేయడం లేదు. మనం ఆలోచిస్తున్న మాట ఏంటంటే, వాళ్ళు చూస్తున్నప్పుడు దూరం నుంచి ఒక మనిషి వస్తున్నాడు. ఎవరబ్బా ఇతను? యజమానుని నడక లాంటి నడక, అదే బాణీలో, అదే టీవీతో నడుస్తున్నాడు. ఓహో, యజమానుడి కుమారుడు కదా. ఇదిగో ఒక మనిషి కూడా పొలంలో సంచరిస్తున్నాడు. రిబ్కాకి ఏదో అనుమానం వచ్చింది, ఏంటిది దూరం నుంచి గమనిస్తున్నప్పుడు పొలంలో ఒక మనిషి తిరుగుతున్నాడు, ఎవరు ఎవరంటారబ్బా? మన కోసమేనా ఈ వంటలు, నా కోసం, లేకపోతే ఈ పనివారు వీళ్ళందరూ రిసీవ్ చేసుకోవడానికే ఎవరా అని అంటూ, అయ్యా అంకుల్ గారు, లేకపోతే ఎలియాజర్ గారు, అయ్యగారు, ఆ మనుష్యుడు ఎవరు అని అన్నప్పుడు ఈయన చెప్పిన మాట, ఆ మనుష్యుడు నా యజమానుడు, లేదంటే నా యజమానుడు అయినటువంటి అబ్రహాము యొక్క కుమారుడు, లేదు అంటే నువ్వు వివాహం చేసుకోబోతున్న అబ్బాయి అన్నట్టుగా చెప్పింటాడు. వెంటనే ఆ ముసుగు వేసుకుందని రాయబడింది. నేను ఎందుకు చెప్తున్నా అంటే, రిసీవ్ చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నటువంటి ఇస్సాకు, అలాగే వీళ్ళు కూడా రిసీవ్ చేసుకోవడమే కాదు డిసీవ్ చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. వీళ్ళు వాళ్ళు రిసీవ్ చేసుకున్నారు అతనితో, లేకపోతే వారసునితో వాగ్వివాదానికి దిగి ఉంటారు. భౌతికమైనటువంటి వారసునితో వాగ్వివాదానికి దిగొచ్చు, కానీ ఆత్మ సంబంధి అయినటువంటి స్తుతి గానాల వారసునితో ఎవరు వాగ్వివాదానికి దిగలేరు. ఎందుకంటే 2వ తెస్సలోనిక పత్రిక 1వ అధ్యాయంలో రాయబడింది, ఆయన తన ఆగమన ప్రకాశము చేత శత్రు సంహారం చేస్తాడు అని. ఎంత అద్భుతమైన మాటలు చూడండి. అలనాడు నేనే అని చెప్పినప్పుడు, నజరేయుడైన యేసు నేనే, మీరు నన్ను వెతుకుతున్నారు, వీళ్ళని పోనీయండి అన్నప్పుడే వీళ్ళు బోర్లా పడ్డారు, కింద పడిపోయారు, నేలన పడ్డారు వాళ్ళు. అటువంటిది యేసు ప్రభు యొక్క ఆగమన ప్రకాశంలో శత్రువులు సంహరించబడతారు. పునరుత్థానపు ప్రకాశంలో సమాధుల తోట దగ్గర, ఆదివారం ఇంకా చీకటిగా ఉన్నప్పుడు, కావలి వారు చచ్చిన వారి వలె, సైనికులు చచ్చిన వారి వలె పడ్డారు. ప్రభు రాకడలో జరగబోయేటువంటి విషయం,
పునరుత్థానానికి మించినటువంటి అధికమైన మహిమతో ఆయన బయలుపరచబడబోతున్నప్పుడు, ప్రత్యక్షం కాబోతున్నప్పుడు ఆయన ఆగమన ప్రకాశం చేత కొంతమంది సంహరించబడతారు. కానీ ఆయన ఆగమన ప్రకాశంలో ఆనందించడానికి మనందరం సిద్ధంగా ఉంటాం. సరే, ఈ మాటలు మీకు ఎంతవరకు అర్థమవుతున్నాయో నాకైతే తెలియడం లేదు, కానీ ఇంకాస్త మనం ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తాం. మూడు రాకడలు దయచేసి గమనించండి. మూడు రాకడలు అంటున్నప్పుడు యేసుప్రభు రాకడ మూడు విధాలుగా ఉందని కాదు నా మాటల యొక్క ఉద్దేశం. మూడు కమింగ్స్ని గురించి, లేకపోతే మూడు అరైవల్స్ గురించి మీకు జ్ఞాపకం చే, ముగ్గురు కుమారుల యొక్క రాకడల గురించి. మా టైటిల్ ఏమో యేసు రాకడ, ఆయన దేవుని కుమారుడు, మనుష్య కుమారుడు. లేదు అంటే ఆయన దేవుని కుమారుడు ప్లస్ మనుష్య కుమారుడు, ఈజ్ అ బోత్ సన్ ఆఫ్ గాడ్ అండ్ మ్యాన్ ఆఫ్ గాడ్. సరే, వాటిలోకి వెళ్ళడం లేదు. యేసు ప్రభు యొక్క క్రిస్టాలజీలోకి మనం వెళ్ళలేదు. కానీ మనం ఆలోచిస్తున్నటువంటి మొట్టమొదటి విషయం, మొట్టమొదటి రాకడ, లేకపోతే యేసు ప్రభు యొక్క ఈ వ్యక్తి, ఈ కుమారుడు ఎవరంటే యేసు ప్రభుకు సాదృశ్యంగా ఉన్నాడు. వాటిని గురించి మనం రాబోయే ఎపిసోడ్లో మనం మాట్లాడుకోవడానికి ప్రయత్నం చేస్తాం. ఒకటి, మనం ఆలోచిస్తున్నట్టు మనిషి లేకపోతే ఈ వ్యక్తి ప్రతిఫలము కొరకైన రాకడది, ఒక లేకపోతే ఒక బెనిఫిట్ కోసం, ఒక హార్వెస్ట్ కోసం, ఒక రిజల్ట్ కోసం వస్తున్నటువంటి ప్రభు మన కోసం వస్తాడు. మనం ఎలా పండామా, ఎలా ఫలించామా, ఎలా కోత అనుభవంలో ఉన్నామా, ఎలా ఫలిస్తున్న అనుభవంలో ఉన్నామా అని పరిశీలించడానికి మన ప్రభు వస్తాడు. విశ్వాస ఫలం ఉందా, ఆత్మ ఫలం ఉందా అని పరిశీలించడానికి వస్తాడు. పరమగీత గ్రంథములో ఆ సహోదరి లేదా షూలమ్మతి చెప్తున్న మాట, ఆ ప్రియురాలు చెప్తున్న మాట ఏంటంటే, నా ప్రియుడు నా కోసం వస్తున్నాడు, నా పండ్లు నేను ఆయనకి రుచి చూపించాలి, లేదంటే నా ద్వార బంధములకు నేను రకరకాల పండ్లు కట్టి ఉంచాను, నా ప్రియుణ్ణి ఆ పండ్ల వాసన ఆకర్షిస్తుంది అన్నట్టుగా, ఆహ్వానిస్తుంది అన్నట్టుగా మనం అక్కడ లేఖనాలు చూడగలుగుతున్నాం. నేను ఎందుకు చెప్తున్నా అంటే, అక్కడ ఇక్కడ ఇక్కడ అక్కడ పరిగెత్తడానికి కారణం ఏంటంటే, దేవుని వాక్యము కనెక్టివ్గా ఉంటుంది. దేవుని వాక్యం 66 గ్రంథాల్లో ఉన్నటువంటి సారాంశం ఒకటే, అంతా ఒకదానికి, ఒక గ్రంథానికి మరొక గ్రంథానికి విభేదించే విషయాలు అంటూ ఏమి లేవు. అంతా పరిశుద్ధాత్ముడు చక్కటి ఐక్యతతో ఈ పుస్తకాల్లో మనకు ఈ పుస్తకాన్ని మనకు అందించాడనే సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఒకటి, మొట్టమొదటి మాట 20:14 మనం ఆధారంగా చేసుకొని, ప్రతిఫలము కొరకైనటువంటి రాకడ. ప్రతిఫలం ఇవ్వడానికి వస్తాడు ఒకటి, రెండోది మన ఫలాన్ని పరీక్షించడానికి, మన ఫలాన్ని భుజించడానికి ఆయన వస్తాడు. రెండు విధాలుగా ఉన్నాయి. ప్రతిఫలం ఆయన ఇస్తాడు, అది నెక్స్ట్ సంగతి. ప్రతి వానికి ఇవ్వడానికి వాని వానికి కావాల్సిన జీతము నా దగ్గర ఉందన్నాడు, రివార్డు నా దగ్గర ఉందని చెప్పాడు. అనగా పరిశుద్ధత అనేటువంటి ఉద్యోగం చేసిన వారికి నిత్య జీవం అనేటువంటి జీతం ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. పాపము అనేటువంటి ఉద్యోగం చేసిన వాడికి ఆయన మరణము అనే జీతం ఇస్తాడు, రెండవ మరణము అనే జీతం ఇస్తాడు. దయచేసి ఈ స్టేట్మెంట్లు జాగ్రత్తగా ఆలోచించాలి. పరిశుద్ధత అనేటువంటి పంట విత్తినవానికి, ఆత్మీయ జీవితం అనే పంట విత్తినవానికి, నిత్య జీవం అనేటువంటి ప్రతిఫలాన్ని, జీతాన్ని ఇవ్వడానికి, లేకపోతే పరిశుద్ధత అనే ఉద్యోగము నిర్వహించిన వారికి ఆయన నిత్యత్వము అనేటువంటి జీతం ఇస్తాడు. పాపపు ఉద్యోగము చేస్తున్న వారికి ఆయన రెండవ మరణపు జీతం ఇవ్వబోతున్నాడు. మొట్టమొదటి విషయం, లేకపోతే మనం ఆలోచిస్తున్న విషయం ఏంటంటే, ఆయన ప్రతిఫలాన్ని అనుగ్రహించడానికి వస్తున్నాడు, లేకపోతే ప్రతిఫలాన్ని స్వీకరించడానికి, నీ ఫలాన్ని రుచి చూడడానికి. ఏ విధంగా? ద్రాక్ష గుత్తుల కోసం, ద్రాక్షల కోసం తండ్రి అనగా యజమానుడు తన కుమారుని పంపాడు, అలాగే మనలో ఫలాలు చూడడానికి దేవాది దేవుడు, యెహోవా దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తును పంపిస్తాడు. ఒకటి, ప్రతిఫలము కొరకైనటువంటి రాకడాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం. రెండవ విషయం మనం ఆలోచించినట్లయితే, లూకాసువార్త 19:41 మనం గమనిస్తే, లూకాసువార్త 19:41 చాలండి. యేసు పట్టణం వైపు వెళ్తున్నాడు, పట్టణములో కొంతమంది ఉన్నారు, పట్టణములో వాళ్ళు యేసు వైపు చూస్తున్నారు, పట్టణములో వాళ్ళు యేసు వస్తున్నాడని, యేసును ఆహ్వానించాలని, ఏంటి సందడి, ఈ కోలాహలము, ఏంటి అరుపులు, ఏంటి కేకలు అన్నట్లుగా. అలాంటి సందర్భంలో వారు దూరంగా చూస్తున్నప్పుడు ఒక గుంపు వస్తుంది. శత్రు గుంప కాదు, స్నేహితుల గుంపే.
ఇక్కడికి స్తుతిస్తున్న వారి గుంపు, కేకలు వేస్తున్న వారి గుంపు, ఆర్భటిస్తున్న వారి గుంపు. అలనాడు ఆ రోజుల మౌనం తర్వాత ఏడో రోజు ఎరికో చుట్టూ వారు తిరిగినట్లుగా ఈ దినము చాలాసార్లు యెరూషలేము దగ్గరికి వచ్చినప్పుడు మౌనంగా ఉన్నటువంటి సమూహం ఇప్పుడు యేసు ప్రభు యొక్క రాకడలో లేకపోతే జయప్రవేశంలో ఆర్భటిస్తూ అక్కడికి వస్తున్నారు. యెరూషలేము ప్రజలందరూ, మత్తయి సువార్తలో రాయబడింది, యెరూషలేములోని ప్రజలందరూ కలవరపడ్డారట. అలనాడు యేసు జనన సమయంలో కలవరం కలిగింది, మరలా యేసు ప్రభు యొక్క జయప్రవేశ సమయంలో కలవరం కలిగింది, యేసు ప్రభు యొక్క పునరుత్థాన సమయంలో కూడా కలవరం కలిగి ఉంటుంది. వాటిలోకి వెళ్ళలేదు. మనం ఆలోచిస్తున్నట్టు మొట్టమొదటి మాట, ఆయన ప్రతిఫలము కొరకైనటువంటి రాకడను మనం గమనించాలి. ప్రతిఫలం పొందడానికి, నీ దగ్గర నుంచి ప్రతిఫలం తీసుకోవడానికి, అనుభవించడానికి, నిన్ను పరిశీలించడానికి, నువ్వు ఫలిస్తున్నావా, బహుగా ఫలిస్తున్నావా అని చూడడానికి, నీ ఫలమును వెతకడానికి. అందుకని యేసు ప్రభు ఆకలిగా ఉన్న అంజూరపు చెట్టు దగ్గరికి వెళ్ళినప్పుడు, ఆకలిగా ఉన్నప్పుడు అంజూరపు చెట్టు దగ్గరికి వెళ్ళినట్టుగా ఆకలిగానే ఆయన నీ దగ్గరికి వస్తున్నాడు. నీలో ఫలముల కోసం చెట్ల దగ్గరికి వచ్చి ఫలములు వెతికినట్లుగా నీ దగ్గరికి వచ్చి ఆయన ఫలములు వెతుకుతున్నాడు. ఒకటి ప్రతిఫలము కొరకైనటువంటి రాకడ. రెండవది లూకా సువార్త 19:41 రాయబడింది. తర్వాత ఏం జరిగిందంటే యేసు మనసులో ప్రయాణము ముగిసిన తర్వాత, పట్టణములో ప్రవేశించిన తర్వాత, దేవాలయములో ప్రవేశించిన తర్వాత ఏమి చేయాలి అనేటువంటి ఆలోచన వేసుకుంది. అది ఏంటి అంటే ప్రక్షాళన, అనగా క్లెన్సింగ్, అనగా దేవాలయ యొక్క శుద్ధీకరణ. దేవాలయ శుద్ధీకరణ గురించి గత ఎపిసోడ్లో మనం మాట్లాడుకున్న వాటిలోకి వెళ్ళలేదు. రెండవ రాకడ అంటే యేసు ప్రభు యొక్క రెండవ రాకడ అని కాదు, ఇక్కడ యెరూషలేములో జయప్రవేశం. మనం మాట్లాడుకుంటున్న వాటిలో సెకండ్ కమింగ్, కుమారుని యొక్క రెండవ రాకడ. లూకాసువార్త 20 కుమారుడు ఆయనే, లూకాసువార్త 19 కుమారుడు ఆయనే, వాగ్దాన కుమారుడు ఆయనే, ప్రవచనాల్లో ఉన్నటువంటి కుమారుడు ఆయనే. ఈ కుమారుడు ప్రక్షాళన కోసం వస్తున్నాడు. హీఈస్ కమింగ్ ఫర్ క్లెన్సింగ్. హీ కేమ్, హీ విజిటెడ్ జెరూసలేం టు క్లీన్ ఇట్, దాన్ని క్లీన్ చేయడానికి, శుభ్రపరచడానికి. క్లీన్ అంటే నీళ్ళ చేత కడిగి అని కాదు, అక్కడ ఉన్న అపవిత్రత అంతా, వ్యాపారము చేసేవారిని లేదా వ్యాపార క్రియలన్నింటినీ తొలగించడానికి, వెళ్ళగొట్టడానికి. మొట్టమొదటిగా మనం ఆలోచించాం ఆయన ప్రతిఫలము కొరకు, ప్రతిఫలము నీ దగ్గర పొందడానికి, ప్లస్ నీకు ఇవ్వడానికి ఆయన వస్తాడు. ఈ ఉపమానంలో చెప్పినటువంటి స్టోరీ లూకాసువార్త 19:20-21 ఈ అధ్యాయంలో ఉంచే మూడు రాకడల గురించి మీకు జ్ఞాపకం చేస్తాను. రాకడ గురించి అన్నప్పుడు మొదటి రాకడ, రెండవ రాకడ, మళ్ళీ రెండవ రాకడలో రెండు స్టేజులు ఉన్నాయని ఇలా వేరువేరు వివరణలు ఇస్తుంటారు బైబిల్ పండితులు. ఎవరో ఒక ఆయన మూడో రాకడ గురించి కూడా ఇక్కడ బోధించాడని ఈ మధ్యకాలంలో, ఈ మధ్యకాలం కాదు కొంతకాలం క్రితం దేవజనుల మధ్యలో ఒక చర్చనీయాంశం జరిగింది, ఒక చర్చలాగా జరిగింది. సరే, వాటిలోకి వెళ్ళలేదు. రాకడ మాత్రం మొదటి రాకడ, రెండవ రాకడ, వీటిని గురించి మనం రాకడ గురించి, రాకడ వర్తమానం కాదు కానీ రాకడ గురించి ఒక అవగాహన కోసం, రాకడలో అసలు ఆయన ఎందుకు వస్తాడు అని అర్థం చేసుకోవడానికి. మొదటి రాకడలో ఎందుకు వచ్చాడో మనకు తెలుసు, రెండవ రాకడలో ఎందుకు వస్తాడో అనేది అర్థం చేసుకోవాలి. మొదటి రాకడలో రక్షించడానికి వస్తే, రెండవ రాకడలో ఆయన శిక్షించడానికి వస్తున్నాడు. సరే, వీటి వివరాలు రెఫరెన్స్లు వాటిలోకి వెళ్ళలేదు. మనం మొట్టమొదటిది ప్రతిఫలము కొరకైనటువంటి యేసు కుమారుని యొక్క రాకడ, రెండవది ప్రక్షాళన కొరకైనటువంటి కుమారుడు యెరూషలేము ప్రక్షాళన, నీ జీవితంలో ప్రక్షాళన చేయడానికి ఆయన నీ దగ్గరికి వస్తాడు, నిన్ను శుద్ధీకరించడానికి. ఒక దేవజనుడు చెప్పినటువంటి మాట, డాక్టర్ డిజిఎస్ దినకరన్ గారు చెప్పిన మాట, పరిశుద్ధాత్ముడు నీ దగ్గరికి వచ్చినప్పుడు లేకపోతే ఎవరి దగ్గరికైనా వచ్చేటప్పుడు ఆయన ఒక బుడ్డీలో యేసు రక్తముతో వస్తాడట. అంటే అక్షార్థంగా దీన్ని దయచేసి ఆలోచించొద్దు. యేసు రక్తం ఎక్కడుంది, బుడ్డీలో ఎక్కడ పెట్టుకోగలరు, బుడ్డీలో రక్తము ఒకరికి సరిపోతుంది కదా, నలుగురికి సరిపోతుంది కదా. అంటే పరిశుద్ధాత్ముడు వచ్చినప్పుడు ఆయన శుద్ధీకరణ అనేటువంటి ఆలోచనతో నిన్ను శుద్ధీకరించడానికి, నిన్ను శుభ్రపరచడానికి, భౌతికంగా కాదు ఆత్మ సంబంధంగా శుభ్రపరచడానికి వస్తున్నాడనే సంగతి మనం జ్ఞాపకం చేసుకోవాలి. మూడవ విషయాన్ని కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. లూకాసువార్త 21:27 లూకాసువార్త 21:27 అప్పుడు మనుష్య కుమారుడు ప్రభావంతోనూ మహామహిమతోనూ మేఘారూఢుడై వచ్చుట
చూతురు. అప్పుడు మనుష్య కుమారుడు శక్తితోనూ మహా తేజస్సుతోనూ మేఘం మీద రావడం చూస్తారు. మనుష్య కుమారుడు, లేకపోతే దేవుని కుమారుడు వస్తున్నాడు. మనం ఆలోచిస్తున్న మాటలు, ఒకటి ఆయన ప్రతిఫలం కొరకు వస్తుంటే, రెండోది ప్రక్షాళన కొరకు వస్తే. ఇక్కడ జరుగుతున్న విషయం, ఇక్కడ దేనికోసం వస్తున్నాడు? ఇది రెండవ రాకడ. మొదటి రాకడన గురించి ప్రవచనాత్మకంగా చెప్పబడిన ఉపమానంలో విషయాన్ని మనం తీసుకున్నాం. ఆయన వస్తున్నాడని వాళ్ళు కాపులు లేకపోతే రౌతులు లేకపోతే వాళ్ళు చూశారు అనే దాని గురించి మనం మాట్లాడుకున్నాం. దాన్ని ఇంకా కొద్దిగా డీటెయిల్గా మనం వెళ్ళినప్పుడు, లేకపోతే తర్వాత ముందున్నటువంటి 19వ అధ్యాయంలో యెరూషలేములో జయప్రవేశం, ఆయన రాకడని, యెరూషలేములోకి ఆయన రాకడని గురించి మనం ఆలోచించినప్పుడు ఆయన ప్రక్షాళన కోసం వెళ్ళినట్టుగా మనం అర్థం చేసుకుంటున్నాం. మూడో విషయం మనం ఇక్కడ అర్థం చేసుకుంటున్నాం. ఇది అసలు సిసలైన రెండవ రాకడ అని చెప్పబడుతున్నటువంటి, సెకండ్ అడ్వెంట్, ద్వితీయాగమనం అని చెప్పబడుతున్నటువంటి, లేదా గ్లోరియస్ కమింగ్ను గురించి మనం ఇక్కడ అర్థం చేసుకుంటున్నాం. ఆయన ఎలా వస్తాడంటే, మొదట్లో వచ్చినప్పుడు ఒక మర్మాత్మకంగా, మనుష్య జన్మ ఒక మర్మాత్మకంగా ఉంటే, ఈ రాకడ ఇది మర్మం కాదు, మహిమతో వస్తాడు, విత్ ఆల్ గ్లోరీ. ఆయన ప్రభావంతో వస్తాడు, శక్తితో వస్తాడు. ఎంతముందు కూడా చెప్పాను, ఆగమన ప్రకాశము చేత శత్రు సంహారం చేస్తాడని. ఇక్కడ మనం ఆలోచిస్తున్నట్టు మూడో విషయం ఏంటంటే, ఆయన దేనికోసం వస్తాడు? దీన్ని అర్థం చేసుకోవాలంటే మనం ఒక విషయం చదవాలి. తర్వాత ఉన్నటువంటి వచనం, ఇవి జరగడం మొదలుపెట్టినప్పుడు 28వ వచనం, మీ విముక్తి సమీపించుచున్నది కనుక మీ తలెత్తుకోండి. యువర్ రిడెంప్షన్ హ్యాస్ కమ్. మీ యొక్క విడుదల సమీపమైనది, మీ యొక్క డెలివరెన్స్ సమీపమైనది. యెరూషలేము ప్రజలు లేదా దేవుని ప్రజలు అనగా ఇంకా చెప్పాలంటే, యేసు ప్రభు రాకడలో మన దేహ విమోచన జరుగుతుంది, అనగా మనం రెప్పపాటులోనే మార్పు పొందుతాం. అట్ ద ట్వింకిల్ ఆఫ్ ద ఐ, అలా కన్ను ఒక రెప్ప మూసి తెరిచేలోపే అంత స్ప్లిట్ సెకండ్లో జరిగేటువంటి విషయం ఏంటి అంటే, రూపాంతరం పొందుతాం. ఒకవేళ ఇప్పుడే ప్రభు రాకడ జరిగింది అనుకుందాం, ఆయన వచ్చేస్తున్నాడు, బోర కడబోర ధ్వని మోగింది, అలా మోగినప్పుడు ఈ బోధిస్తున్న నేను, ఈ సిగ్నల్స్ అన్ని కట్ అయిపోయి ఈ బోధిస్తున్న నేను, ఈ మట్టి దేహంలో ఉన్న నేను రూపాంతరం పొందుతాను, మహిమ దేహంలోకి మారుతాను. ఈ మనిషిగా ఉన్న నేను ఇమీడియట్లీ స్ప్లిట్ సెకండ్స్లో నాకు జరగబోయే విషయం ఏంటంటే, నేను దేవదూతలాగా మారిపోతాను. దేవుని స్తోత్రం, ఎంత అద్భుతమైనటువంటి అనుభవం చూడండి. ప్రభువు రాకడలో జరిగేటువంటి విషయం, ప్రభువు రాకడలో దేవుని బిడ్డలకి ఏం జరుగుతుంది, దుష్టులైన వారికి ఏం జరుగుతుంది అనే విషయాలు మనం అర్థం చేసుకోవాలి. ప్రభువు రాకడలో ఆ మీదట సజీవులమై ఉన్న మనం అని మొదటి దశలోనిక పత్రిక 4వ అధ్యాయంలో పౌలు అంటాడు. ముందు వాళ్ళు కలుసుకుంటారు, అనగా ప్రభువునందు నిద్రించిన వాళ్ళు. తరువాత ఒకవేళ మనలో ఎవరైనా, మీలో ఎవరైనా సజీవులుగా ఉంటే, లేదా నువ్వు నేను సజీవులుగా ఉంటే, మనం ఇలాగే ఉండం కానీ మనము రూపాంతరం పొందుతాం. రెప్పపాటులో మనము మార్పు పొందుదము. వి వుడ్ బి చేంజ్డ్. మన చేంజ్ వచ్చేస్తుంది మనలో, ఎప్పుడు ఎవరు ఊహించనటువంటి ఒక చేంజ్. యేసు రూపాంతరం కొండ మీద రూపాంతరం పొందినట్టుగా ఒక చేంజ్ ఎక్స్పీరియన్స్లోకి మనం వస్తాం. ఆయన యొక్క మహిమ, ఆయన యొక్క ప్రభావ ఫలితంగా అలా జరుగుతుంది. దేవునికి స్తోత్రం. మూడోది ఆయన దేనికి వస్తున్నాడంటే, ప్రజలకు విమోచన కావాలి. లూకాసు వార్త 2వ అధ్యాయంలో మనకు తెలిసిన విషయమే, అన్న అనేటువంటి స్త్రీ లేకపోతే ఆ ప్రవక్తి, ఆమె చేసినటువంటి పని ఏంటంటే, ఆ గడియలో ఆమె కూడా దేవాలయంలోకి వచ్చింది. దేవాలయంలోకి వచ్చి ఏం చేసిందో తెలుసా? విమోచన కొరకు లేకపోతే విడుదల కొరకు కనిపెట్టే వారితో మాట్లాడసాగింది, లేకపోతే మాట్లాడింది. అనగా దాని అర్థం ఏంటి అంటే, విమోచన కొరకు కనిపెట్టే వాళ్ళు యెరూషలేములో ఉన్నారు. యెరూషలేము విడిపించబడాలి, రోమా సామ్రాజ్యపు పరిపాలనలోంచి, శత్రు పరిపాలనలోంచి విడిపించబడాలి అని ఎదురు చూస్తున్నారు. అప్పటి లేకపోతే యేసు ప్రభు కాలంలో ఇశ్రాయేలీయులు, అయితే దేవుని బిడ్డలు అనబడిన వాళ్ళు, దేవుని ప్రజలు అనబడిన వాళ్ళు, నిబంధన ప్రజలు, జనులు అనబడిన వాళ్ళు 8% మంది మాత్రమే మైనారిటీస్గా ఉన్నారు. అయినప్పటికీ కూడా ఈ మైనారిటీస్ మెజారిటీస్ మీద, లేకపోతే అత్యధిక సంఖ్యాకులైనటువంటి ప్రజల మీద అధికారం చెలాయించాలని ఆశిస్తున్నారు.
ఈ రోజుల్లో కూడా అందుకనే మన వాళ్ళు అధికారంలో రావాలి, క్రైస్తవులు అధికారంలో రావాలి, మనం కూడా ఒక మనలో ఒక మంత్రి ఉండాలి అని అనుకుంటారు. మనం మైనారిటీలుగా ఉండి ఒక అధికారం కోరుకోవడం అంత సమంజసం కాదు. మెజారిటీగా ఉన్నటువంటి వర్గాల్లోంచి వాళ్ళు నాయకులుగా మారాల్సినటువంటి తీరాల్సినటువంటి అవసరం ఉంది. సరే, వీటన్నిటి రాజకీయమైనటువంటి విషయాలు నేను మాట్లాడడం లేదు, కానీ మనం అర్థం చేసుకుంటున్నటువంటి విషయం ఏంటంటే, మూడోది ప్రజా విమోచన కొరకు జనులు విమోచించబడాలి. యెరూషలేము యొక్క విమోచన అని కాదు, కానీ యెరూషలేములో ఉన్నవాళ్ళు, ఒకవేళ ఈ భూమి అనేది మొత్తం ఒక యెరూషలేము అనుకుందాం అనుకోండి, లేకపోతే ఇంకా చెప్పాలంటే ఈ దేహమే ఒక యెరూషలేము అనుకుందాం. దేహం యెరూషలేము కాదు, దేహం యెరూషలేము అని ఎక్కడ బైబిల్లో పోలిక లేదు. నేను మీకు అర్థం కావాలని చెప్తున్నాను. ఇది కొద్దిగా జాగ్రత్తగా, కొద్దిగా లోతైన విషయాలు కొద్దిగా జాగ్రత్తగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. యేసు రాకడ గురించి మనం అర్థం చేసుకుంటున్నాం. యేసు రాకడ యొక్క ఉద్దేశం ఏంటి? రాకడ అనగానే మొదటి రాకడ గురించి మనం మాట్లాడడం లేదు ఇక్కడ. కానీ అదే సమయంలో మొదటి రాకడలో జరిగినటువంటి రెండు విషయాల్ని, ఒకటి జయప్రవేశము లూకా 19, అంతేకాకుండా రెండో విషయం ఏంటంటే యేసు ప్రభువుకు జరగబోయేటువంటి సిలువ, లేకపోతే గవిని వెలుపట ఆయన శ్రమ పొందడం అనేది లూకా సువార్త 20వ అధ్యాయంలో ఉపమానం ద్వారా మనం అర్థం చేసుకోగలిగాం. ఈ రెండు రాకడలు పక్కన పెట్టేసి, లేకపోతే నరావతారములో ఉన్నప్పుడే ఆయన యొక్క జయప్రవేశము, లేకపోతే ఆయన సిలువ మరణం పక్కన పెట్టేసి అసలు సిసలైన రాకడ అనేటువంటి విషయాన్ని మనం ధ్యానించడానికి వచ్చాం. యేసు రాకడ, అదే మన టైటిల్, కమింగ్ ఆఫ్ జీసస్, అరైవల్ ఆఫ్ జీసస్. పలాని ఫ్లైట్ రాబోతుంది, లేకపోతే పలాని వ్యక్తి రాబోతున్నాడు, లేకపోతే పలాని నంబర్ ట్రైన్ రాబోతుంది అని ప్రకటన జరుగుతున్నట్లుగా, ఎయిర్పోర్ట్లోనో లేకపోతే రైల్వే స్టేషన్లో ప్రకటన జరుగుతున్నట్టుగా, మన ప్రభు రాబోతున్నాడు అని కడబోర ధ్వని మోగబోతుంది. దేవుని స్తోత్రం. అప్పుడు ఏం జరిగేటువంటి విషయాలు ఏంటి, వీటన్నిటిలోకి మనం వెళ్ళలేదు. ప్రకటన గ్రంథ మర్మాలు, లేకపోతే ఈ మర్మాల యొక్క వివరణ కొరకు సమయం లేదు. మనం ఆలోచిస్తున్న మాట, మూడోది ప్రజా విమోచన కోసం వస్తాడు. ప్రజలు విడిపించబడాలి. ఇన్ని రోజులు కష్ట నష్టాల్లో నలిగిపోయి, శ్రమలో నలిగిపోయి, కుంగిపోయి ఇటువంటి ప్రజలను విడిపించడానికి ఆయన రాబోతున్నాడు. చిన్న మాట కూడా చెప్తాను, నిర్గమ కాండంలో 430 సంవత్సరాలు బానిసత్వంలో నలిగిపోయిన వారిని విడిపించడానికి ఆయన దిగి వచ్చాడట. అలాగైతే యేసు ప్రభు, లేకపోతే ఈ లోకంలో నలిగిపోతున్నటువంటి తన బిడ్డల్ని విమోచించడానికి ఆయన దిగి రాబోతున్నాడు. దిగి రాబోతున్నాడు, మెట్లు దిగాడా లేదా బిల్డింగ్ దిగాడా అని కాదు, రాబోతున్నాడు. కాకపోతే అక్కడక్కడ ఈ లాంగ్వేజ్ దిగి రాబోతున్నాడు అనేటప్పుడు మనం దాన్ని తప్పుగా అర్థం చేసుకోకూడదు. ఆయన రాబోతున్నాడు, యేసు రాబోతున్నాడు. యేసు రాకడ సత్యం, యేసు రాకడ అసత్యం కానే కాదు. ఒకవేళ మొదటి రాకడ అసత్యమైంటే రెండవ రాకడ అసత్యమైంటుంది. మొదటి రాకడ ఎంత వాస్తవమో దానికి మించిన వాస్తవం క్రీస్తు యొక్క రెండవ రాకడ. మరలా చెప్తున్నాను, మొదటి రాకడ ఎంత వాస్తవమో దానికి మించినటువంటి వాస్తవం, దానికన్నా ప్రాముఖ్యమైన వాస్తవము యేసు ప్రభు యొక్క రెండవ రాకడ. అంటే మొదటి రాకడకు సంబంధించినటువంటి 40 లోపు ప్రవచనాలు ఉంటే, అని ఇంకా చెప్పాలంటే మొదటి రాకడకు దానికి సంబంధించిన ప్రవచనాలు 30 లోపు ఉంటే, రెండవ రాకడకు సంబంధించినటువంటి ప్రవచనాలు సుమారు 300 వరకు ఉన్నాయి. ఎంత గొప్ప సంగతో చూడండి, మొదటి రాకడకు సంబంధించిన 30 లోపు ప్రవచనాలు ఉంటే రెండవ రాకడకు సంబంధించినటువంటి ఇంచుమించు 10 రెట్లు అధికంగా ప్రవచనాలు ఉన్నాయి. కాబట్టి మొదటి రాకడ కన్నా రెండవ రాకడ ప్రాముఖ్యం. లేదు, మొదటి రాకడే ప్రాముఖ్యం, మొదటి రాకడ లేకపోతే రెండవ రాకడ ఎక్కడిది అనేటువంటి వాదాల్లోకి మనం వెళ్ళలేదు. మనం ఆలోచిస్తున్న మాటల యొక్క ఉద్దేశం, యేసు ప్రభు యొక్క నరావతారంలో మొదటి రాకడలో శరీరధారిగా వచ్చినప్పుడు ఆయన జయప్రవేశంలోంచి ఒక మాట, లేదా ఆయన సిలువు వేయబడ్డం అనే ఉపమాన రీతిగా, లేదా ఉపమానంలో చెప్పబడిన విషయంలోంచి మనం ఒక మాట మనం ఆలోచించాం. అనగా యేసు ప్రభు రాకడలో ఉన్నటువంటి ఉద్దేశాలు మనం కొద్దిగా ఆలోచిస్తున్నాం. చాలా ఉద్దేశాలు ఉన్నాయి. మొదటి రాకడకు సుమారు 14 ఉద్దేశాలు లేఖనాల్లో రాయబడ్డాయి. వాటన్నిటి గురించి మనం చెప్పుకోవడం లేదు. క్రిస్మస్ పండగ చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు, వాళ్ళు ఈ ఉద్దేశాలు గ్రహించకుండా ఏదో వాడుకలు వేడుకలు చేస్తూ ఉన్నారు. అది విచారకరమైన విషయం. కాబట్టి 3 విషయాలు నా మాటలు నేను ఇక్కడ ముగించేస్తున్నాను. 1, ఆయన ప్రతిఫలాన్ని ఇవ్వడం కోసం, లేదంటే ప్రతిఫలం పొందడం కోసం వస్తున్నాడు. 2, అనగా ప్రతిఫలం అంటే ఫలం, నీ యొక్క ఫ్రూట్స్ కోసం వస్తున్నాడు, నీ యొక్క ఫలములు భుజించడానికి వస్తున్నాడు. 2, ఆయన ప్రక్షాళన కోసం వస్తున్నాడు. ఆయన వస్తాడు, వాళ్ళందరూ చూస్తున్నారు. యెరూషలేములో కలవరపడిన వాళ్ళందరూ చూస్తున్నారు.
ఒకవైపు యెరూషలేములో ప్రజలు, ఒకవైపు యెరూషలేములోకి ప్రజలు. యెరూషలేములోకి ప్రజలు, యెరూషలేములో ప్రజల మధ్యలో యేసు ఉన్నాడు. ప్రక్షాళన కొరకే ఆయన వచ్చాడు, ప్రక్షాళన చేశాడు. మూడో విషయాన్ని మనం ఆలోచిస్తే, ఆయన ప్రజా విమోచన కోసం వచ్చాడు. ప్రభు ప్రక్షాళన కోసం వస్తాడు, అంతేకాకుండా ఆయన ప్రతిఫలం కోసం వస్తాడని, అంతేకాకుండా ఆయన ప్రజా విమోచన కోసం వస్తాడనే విషయాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. ఆయన వస్తాడు అనేది వాస్తవం. వస్తానన్నాడు, విభుడు మాట తప్పడు. ఎంత గండమైన ప్రభు అండ ఉన్నాడు అని భక్తుడు పాడతాడు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన మా దేవా, మీకు వందనాలు. మీరు ఆకడం గురించి కొన్ని విషయాలు తెలుసుకోవడానికి మీరు మాకు సాయం చేసుకున్నందుకు మీకు వందనాలు. మీరు ప్రతిఫలం కోసం వస్తారని, ప్రక్షాళన కోసం వస్తారని, ప్రజా విమోచన కోసం వస్తారని, మీరు అక్కడ కొరకు మేము సిద్ధపడి జీవించడానికి అయ్యా ఆయన హెచ్చవలసి ఉన్నది అనేటువంటి పాఠకులందరికీ మీ కృపను మెండుగా అనుగ్రహించమని యేసుక్రీస్తు నామములోనే ప్రార్థించగలుగుతున్నాం మా పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్. మంచిది, ఈ యొక్క కార్యక్రమాల ద్వారా మీరు ఆత్మీయంగా బలపడుతున్నారు అని మేము విశ్వసిస్తూ ఉన్నాం. మా మట్టుకు మేము మీ కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం. ఇంకనూ మీకు ఆత్మీయ అవసరతలు ఉన్నట్లయితే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్స్ మీరు కాంటాక్ట్ చేసినట్లయితే సేవకులు మీతో మాట్లాడతారు. కనుక దయచేసి గమనించండి, ఎవరెవరైతే మీరు కాల్ చేస్తూ ఉన్నారో. బిట్టరగుంట నుంచి ఒక సహోదరి, అదేవిధంగా ఎలిజబెత్ గారు, అర్ణ గారు, మరి కొంతమంది కాల్ చేశారు. మీ అందరి పేర్లు ప్రస్తావించడం కుదరలేదు, అయినప్పటికీ మేము ఖచ్చితంగా మీ కొరకు మా యొక్క జిఎంసీ సంఘంలో ప్రార్థిస్తూ ఉన్నాం. కనుక మీరు ధైర్యంగా ఉండండి, దేవుడు మీ జీవితాల్లో కార్యాన్ని జరిగిస్తాడు. ఈ యొక్క వాక్య సందేశంలో మీకు ఏమైనా సందేహాలు ఉన్నట్లయితే మీరు కాల్ చేయండి. సమయం చాలా తక్కువగా ఉండటం వలన చాలా తక్కువ సమయంలో వాక్యాలు చెప్పాల్సిన అవసరం వస్తుంది. కనుక మీకు వాక్యంలో ఏ సందేహాలు ఉన్నా, లేదంటే ఇంకా విశ్లేషణాత్మకమైన సందేశం మీకు కావాల్సినట్లయితే మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు. ఈ యొక్క కార్యక్రమం వీక్షించి మీరు ఆత్మీయ మేలు పొందాలని ఆశించినట్లయితే ప్రతిరోజు రాత్రి 9:00 నుండి 9:30 వరకు, ప్రతిరోజు ఉదయం 6:30 నుండి 7:00 వరకు ఈ యొక్క కార్యక్రమం ప్రసారం అవ్వబోతున్నది. కనుక వీక్షించండి, దైవ దీవెనలు పొందండి. ఈ మా ఆయన హెచ్చవలసి ఉన్నది అనే కార్యక్రమాన్ని ఇతరులకు కూడా పరిచయం చేసి వారి యొక్క ఆత్మీయ ఎదుగుదలకు మీరు కారకులు కావాల్సిందిగా మిమ్మల్ని ప్రేమపూర్వకంగా మనవి చేస్తున్నాం. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. చల్లని అతి చల్ల